క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామమును బట్టి మనం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క 5వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్న 10 ఆజ్ఞలను మనం చూడగలం. వారు ఏ సమయంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఉండాలి, వీటన్నింటినీ మోషే నూతన తరానికి వివరిస్తున్న సంఘటన మనం గత 2 రోజులుగా నేర్చుకున్నాం. ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ధ్యానిద్దాం. దేవుడు ఈ యొక్క నూతన తరముకు ఈ ప్రజలకు తెలియజేస్తున్న మాట, నీవును నీ కుమారును నీ కుమారుని కుమారును నీ దేవుడైన యెహోవాకు భయపడి అని ప్రారంభమవుతుంది. దేవునికి భయపడడం చాలా అవసరం. అది ఎవరెవరికో తెలుసా? మనకి, మన కుమారునికి, మన కుమారుని కుమారునికి, వారి కుమారులకు. అంటే తరతరముల వరకు ప్రజలందరూ దేవునికి భయపడటం చాలా అవసరం. ఆయన వారికి ఆజ్ఞాపించిన ప్రతి కట్టడను, ఆజ్ఞలన్నింటినీ వారి జీవిత దినములన్నింటిలో కైకొనటం ఎంతో అవసరం. దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 1-9 వచనాల్లో మనం నేర్చుకునే మాట ఏంటంటే, దేవుడు తెలియజేస్తున్న మాట, ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అనే మాట చూస్తున్నాం. మన దేవుడు అద్వితీయ దేవుడు, గొప్పవాడు. అయితే ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తున్నప్పుడు మనకి సాధారణంగా ముఖ్యంగా కావాల్సిన విషయాలు ఏంటంటే, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించడం చాలా అవసరం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాటలు ఏమిటో తెలుసా? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను, అవి నీ కన్నుల నడుమ బాసికమివ్వలే ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని రాయవలను అనే మాటలు చూస్తున్నాం. దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఆజ్ఞలను ఆయన వారి పిల్ల పిల్లలకు తెలియజేయమని చెప్తున్నాడు. అందుకే ఈ పదము ఇశ్రాయేలు వినము. ఇశ్రాయేలు వినండి, మీ కుమారులకు మీరు ఈ ఆజ్ఞలను నేర్పించండి. వారు కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వారే పరిస్థితిలో ఉన్నా సరే ఈ ఆజ్ఞల గురించి వారు మాట్లాడుకోవాలి. వారు మర్చిపోకుండా వాటి చేతులకు కట్టండి, బాసకం వలె కట్టండి, ఇంటి ద్వారబంధంలోకి కట్టండి. దేవుని నిబంధనలు తన ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. తరతరముల వరకు ఇది జ్ఞాపకం ఉండాలి. ఇది వారి నుంచి వారి తరాలకు మార్చుతూ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అని దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. పిల్ల పిల్లల వరకు ఇది ఎంతగానో అవసరం. ప్రతి ఒక్కరూ వాటిని నేర్చుకోవాలి. అంత శ్రద్ధ వహించమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది వారి పిల్లలకు దేవుని మాటలు నేర్పించలేకపోతున్నారు. వారి పిల్లలను దేవుని వైపు నడిపించలేకపోతున్నారు. వారి పిల్లలకు కావలసిన మాటలు నేర్పించలేకపోతున్నారు. దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు ఈ మాటలు మనకి, ఇశ్రాయేలు వినుము, దేవుని జనాంగమా వినుము, ఆయన మాటలను మీ పిల్లలకు ప్రతి సమయంలో నేర్పించండి. వారు కూర్చున్న, నిల్చున్న, పరిగెడుతున్న, నడుస్తున్న, వారు పడుకున్న ప్రతి సమయంలో వారికి అవి జ్ఞాపకం ఉండాలి. అప్పుడు వారు దేవుని సన్నిధిలో ఎదుగుతారు, దేవుళ్ళు దీవించబడతారు. దేవుడు మనందరిని దీవించుకుని కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు. ఎంతకాలం నీ కృపలు కష్టాలు మీకు స్తోత్రం. మా పిల్ల పిల్లలకు, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాటలను మేము తెలియజేయడానికి సహాయం చేయండి. ఈ మాటలతో మేము బలపరచబడడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని బలపరచండి. మీ దీవెన ఆశీర్వాదం మాకు దయచేసి దీనిమంతా మీకు ఆప్తాలు ఉంచమని యశ్నామలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.